హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆషాస్ బుటిక్. ఈరోజు మన ఛానల్లో పట్టు లంగా జాకెట్ కట్టింగ్ స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాం. ఇది వచ్చేసి 3 మంత్స్ నుంచి 1 ఇయర్ బేబీకి సరిపోతుందండి. ఇది మనకి శారీలో బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, ఇది కొంచెం పెద్ద బ్లౌజ్ పీస్, 1 మీటర్ వరకు ఉంటుంది. ఓకే, దీన్ని వచ్చేసి ఇలాగా మళ్ళీ మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసుకోండి, 4 లేయర్స్ లాగా. నెక్స్ట్, అంటే మీకు చూపించడానికి వీలుగా ఉంటుందని ఇలా ఫోల్డ్ చేశాను. ఓకే, దీనికి ఇప్పుడు హైట్ వచ్చేసి 15 ఇంచెస్ నేను తీసుకున్నాను. దీనికి పైన బాడీ పార్ట్ కూడా వేస్తాం. ఓకే, ఇలా 15 ఇంచెస్ని మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ డ్రా చేసుకొని మనం ఇది కట్ చేసేసుకోవాలి. దీనికి మళ్ళా లైనింగ్ కూడా వేస్తామండి లోపల. ఓకే, నెక్స్ట్ ఇది ఇలా కట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇది చూసారు కదా, 4 లేయర్స్. ఇలా ఓపెన్ చేస్తే 2 లేయర్స్, ఇది విడివిడిగా ఉంటుంది, మనం మిడిల్కి జాయిన్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీనికి లైనింగ్ కట్ చేద్దాం. సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత ఉందో అంతే లైనింగ్ కట్ చేయక్కర్లేదు, ఎందుకంటే కొంచెం లైనింగ్ పెట్టుకున్నా పర్వాలేదు. ఓకే, నేను వచ్చేసి లైనింగ్ 20 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను. ఓకేనండి, ఎప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా 2 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి. ఇక్కడ నాకు అంచులు ఉన్నాయి కాబట్టి నేను ఫోల్డింగ్ పెట్టలేదు లోపల వైపు. ఓకే, కిందన ఫోల్డ్ చేసుకుంటాం కదా లైనింగ్, అలా పెట్టలేదు నేను. డైరెక్ట్గా నాకు అంచు వచ్చింది కాబట్టి నేను డైరెక్ట్ కట్ చేసేసుకుంటున్నాను. మీరు ఒకవేళ ఫోల్డింగ్ పెట్టుకోవాలనుకుంటే ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి, చిన్నగా లోపల ఫోల్డింగ్ పెట్టుకోవడానికి లైనింగ్. ఓకేనండి, ఇలాగా 2 ఇంచులు తక్కువ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఇలాగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లంగాకి బాడీ పార్ట్ కట్ చేయడం చూద్దాం. లోపల బాడీ వేస్తాం కదా అది. ఇది వచ్చేసి 4 లేయర్స్ అండి. ఓకే, దీని లెంత్ వచ్చేసి 9 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 7.5 ఇంచెస్. ఓకే, ఇది చూసుకోండి, ఓపెన్ సైడ్ ఫోల్డ్ సైడ్ ఎటువైపు ఉందో చూసుకుంటూ మీరు వీడియోని చెక్ చేసుకోండి. ఓకే, షోల్డర్స్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టానండి. ఆర్మ్ హోల్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకున్నాను. దీన్ని ఇలాగా స్కేల్ తోటి లైన్ డ్రా చేసుకొని మనం చంక భాగంకి ఆర్మ్ హోల్ తీసుకుంటాం కదా, అలాగా కర్వ్ తీసుకోవాలి. ఓకే, బాడీ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్కి పెట్టుకున్నాను, ఇంకా 1.5 ఇంచ్ లూస్ కూడా పెట్టుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే 2 ఇంచెస్ కూడా ఖర్చు పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నెక్ వచ్చేసి 2 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను. నెక్ డీప్ వచ్చేసి కొద్ది కిందకు ఉండాలి, బాడీ పార్ట్ నెక్ 3 ఇంచెస్ తీసుకున్నాను నెక్ డీప్, ఎందుకంటే మనకి జాకెట్ నుంచి బయటికి కనిపించకూడదు కదా, సో కొంచెం పెద్దగా 3 ఇంచెస్ తీసుకున్నాను. ఓకేనండి, ఇప్పుడు ఇలాగ ఆర్మ్ హోల్ కూడా ఇలా డ్రా చేసుకొని ఇలా కట్ చేసేసుకోండి. ఓకేనండి, బాడీ పార్ట్ కూడా ఇలాగ కట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఓకేనండి, నెక్స్ట్ వచ్చేసి జాకెట్ కట్టింగ్ స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాం. ఇప్పుడు బాడీ పార్ట్లో బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఓపెన్, దాన్ని ఇలాగా మిడిల్కి కట్ చేసేసుకోండి. దీనికి ఊక్స్ పట్టి కాజా పట్టి వేసుకుంటాం. ఓకే, అది నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఓకేనండి, నెక్స్ట్ వచ్చేసి పైన జాకెట్ ఉంటుంది కదా అది చూద్దాం. ఓకే, ఇది వచ్చేసి ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి. ఓకే, ఇలాగా ఒకదానిపైన ఒకటి పెట్టుకోండి, మిడిల్కి ఫోల్డ్ చేసుకున్నాను. ఓకే, 4 లేయర్స్ ఇది. దీని జాకెట్ మనం పొడుగు వచ్చేసి 9 ఇంచెస్ తీసుకున్నాను, వెడల్పు వచ్చేసి 7.5 ఇంచెస్ తీసుకున్నాను. కింద ఇంకా నేను కొంచెం కుర్చీలు డిజైన్ పెడదామనేసి అలా తీసుకున్నాను అన్నమాట. ఓకే, దీనికి వచ్చేసి షోల్డర్కి 4 ఇంచెస్ తీసుకున్నాను, ఆర్మ్ హోల్ కూడా 3.5 ఇంచ్. ఓకే, ఇలాగా మీరు స్కేల్ తోటి డ్రా చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇలాగ నీట్గా స్కేల్తో డ్రా చేసుకొని ఆర్మ్ హోల్కి ఇలాగ కర్వ్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం బాడీ ఎంత లూజ్ ఉంచుకోవాలో, మ్యాక్సిమం 5 ఇంచెస్ అయితే సరిపోతుంది చిన్న బేబీ కాబట్టి, ప్లస్ 1.5 ఇంచ్ లూజ్ పెట్టుకోండి. 1.5 ఇంచ్ కాకపోతే 2 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు, ఇంకా మనకి ఫ్యూచర్లో బేబీ పెరిగినప్పుడు కుట్లిప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం నెక్ కటింగ్ చూద్దాం. ఓకే, నెక్కి వచ్చేసి 2 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను. నెక్ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 2.5 ఇంచెస్, బ్యాక్ నెక్ వచ్చేసి 2 ఇంచెస్ అండి.
అంటే బ్యాక్ నెక్ ఫస్ట్ 2 ఇంచెస్ డ్రా చేసుకోండి. 2 ఇంచెస్ డ్రా చేసుకున్న తర్వాత, కట్టింగ్ అయిపోయిన తర్వాత బ్యాక్ నెక్ పక్కన పెట్టేసి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్కి 1/2 ఇంచ్ డౌన్ మళ్ళీ కట్ చేసుకోండి. ఓకే, ఇలాగ కట్ చేసేసుకొని ఒక లేయర్ని డివైడ్ చేసేయండి. బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఫ్రంట్కి 1/2 ఇంచ్ డౌన్ తీసుకోండి. ఓకే, బేబీని బట్టి ఉంటుందండి, 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. కొంచెం బేబీ హెల్దీగా ఉంటే 3 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇలాగ ఇది ఫ్రంట్కి అండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఊక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది కదా, దానికోసం మిడిల్కి ఇలాగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ వీడియోలో ఓన్లీ నేను కటింగ్ చూపిస్తున్నాను, స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, తప్పకుండా చూడండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్కి, ఇప్పుడు జాకెట్ ఉంటుంది కదా దానికి మనం లైనింగ్ చూద్దాం. ఓకే, జాకెట్ పీస్కి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత ఉందో అదే కొలతలతోటి లైనింగ్ కూడా తీసుకోండి. నేను కిందన 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచాను జాకెట్కి కిందన, అది ఎందుకో మీకు స్టిచ్చింగ్లో తెలుస్తుంది. అంత 1/2 ఇంచ్ కిందకు ఉంచుకొని సేమ్ అలాగే కట్ చేసేసుకోండి. నెక్లో మనం స్టిచ్ చేసినప్పుడు కట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలాగ కట్ చేసేసుకొని రెడీగా పెట్టుకోండి. ఓకే, మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు ఫ్యూచర్లో వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.